హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ దగ్గరైతే వస్తుంది. అండ్ అలానే ఎవరైతే ఏపీ ఈసెట్ 2022కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జాగ్రత్తగా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డౌట్స్ ఉన్నా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్లో డౌట్స్ ఉన్నా, ఇంకా కూడా అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఒకసారి చూడండి. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే ఒకసారి మీరైతే చూడండి. దాని యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అదైతే చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికంటే సర్టిఫికేట్స్ ఎవరికైతే వెరిఫై అవుతాయో వాళ్ళకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫై కావో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబిలిటీ రాదు. బట్ మ్యాక్సిమం అందరికీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇంకా ఎవరికైనా అవ్వకపోతే నో ప్రాబ్లమ్ అట్ ఆల్, అవుతుంది, అందరికీ కూడా అవుతుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి మీరు ఏ డేట్ అనేది మీరు చూసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పక్క అవుతుంది. అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడైతే మనం వెబ్ ఆప్షన్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్కి ఈసెట్ కౌన్సిలింగ్ యాప్ ఏదో, ఐ మీన్ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులోనే జరుగుతుంది మీకు అప్లోడింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు యాక్టివేట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియో పెట్టే టైంకి ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఆ సర్టిఫికేట్, ఐ మీన్ అది యాక్టివేట్ అవ్వలేదు వెబ్ ఆప్షన్స్ది. బట్ మీరు చూసే టైంకి తర్వాత అప్లోడ్ అయిపోతుంది, అప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారానే మీరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసారు కదా వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్ అని చెప్పి అక్కడ ఈసెట్ కౌన్సిలింగ్ హాల్ టికెట్ నెంబర్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఈసెట్ అప్లికేషన్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అనేది షేర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇలా ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేస్తారో వెంటనే ఓటీపీ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు మళ్ళీ వెంటనే ఆ పేజ్లోనే మీకు ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది, అక్కడ ఓటీపీని కూడా ఎంటర్ చేసేస్తారు. సబ్మిట్ చేసే కానీ మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా ఇక్కడ వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దానికన్నా ముందు క్యాండిడేట్ కెన్ సెలెక్ట్ ద డిజైర్డ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ టైప్ టు డిస్ప్లే కాలేజెస్, అదర్వైజ్ ఆఫ్ ది ఆల్ కాలేజెస్ విల్ బి షోన్ ఇన్ విత్ ది సెలెక్టెడ్ ఆల్ ఆప్షన్. గవర్నమెంట్, సెల్ఫ్ ఫినాన్స్, ప్రైవేట్ విల్ బి షోన్ విత్ డిఫరెంట్ కలర్ కోడ్స్ యాజ్ ఇండికేటెడ్. ఓకేనా? ఏం లేదు, వెబ్ ఆప్షన్స్లోని గవర్నమెంట్, ప్రైవేటు, సెల్ఫ్ ఫినాన్స్, యూనివర్సిటీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్తోని డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అన్ని చూపిస్తుంది వెబ్ ఆప్షన్స్లో అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్లో మీ నేము, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, రీజియన్, డిస్ట్రిక్ట్, ఇన్స్ట్రక్షన్ కాలేజ్ టైప్ అని వస్తుంది. సో మీరు అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ రీజియన్లో ఇవ్వాలనుకుంటున్నారో అనేది అక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ అనేది టోటల్గా మన ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇన్ కేస్ కనుక మీరు వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ నుంచి మాత్రమే నేను వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటున్నట్టయితే అక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర క్లిక్ చేసి, ఫర్ సపోజ్ మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనుకుందాం, లేదా గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనుకుందాం, మేము గుంటూరులోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటే, ఐ మీన్ గుంటూరులోనే ఇవ్వడం అంటే గుంటూరులో ఉన్న కాలేజెస్లోనే జాయిన్ అవుదాము, వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ దగ్గర క్లిక్ చేసి గుంటూరు అని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు గుంటూరులో ఉన్న కాలేజెస్ విత్ మీ ఎలిజిబుల్ బ్రాంచెస్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్లో కనిపిస్తాయి, అందులో నుంచి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. బట్ కొంతమంది మల్టిపుల్ బ్రాంచెస్ లైక్ 3 or 4 డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలని అనుకుంటారు, కొంతమంది అన్ని డిస్ట్రిక్ట్లోని కాలేజెస్ అన్ని పెట్టుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్. ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ అంటే నేను చెప్పినట్టుగానే గవర్నమెంటా, ప్రైవేటా, సెల్ఫ్ ఫినాన్సా అని 3 టైప్స్ ఉంటాయి. మీరు ఆల్ అని పెట్టుకుని ఐ మీన్ అంత చేసేసుకోండి, ఇంకా మళ్ళీ దానిలో ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం. ఆల్ అని పెట్టుకుంటే మీకు అన్ని కాలేజెస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ నుంచి చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఓన్లీ యూనివర్సిటీస్ పెట్టాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ అని క్లిక్ చేస్తే మీకు యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. ఓన్లీ ప్రైవేట్ పెట్టాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ పెడితే మీకు అన్నీ వస్తాయి, అది చెప్పాలనుకుంటుంది. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకు టోటల్గా యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ అని చెప్పి 3 టైప్స్ ఉంటాయి. సో ప్రైవేట్లోకి అటానమస్ అండ్ నాన్ అటానమస్ రెండు కలిసి వచ్చేస్తాయి. ఓకేనా? మీకు యూనివర్సిటీ కాలేజ్ అనుకుంటే ఆరెంజ్ కలర్లో వెబ్ ఆప్షన్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ వెబ్ ఆప్షన్స్, ఇదిగోండి కిందన కాలేజెస్ ఉన్నాయా, అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తే అది యూనివర్సిటీ అని అర్థం. గ్రీన్ కలర్లో కనిపిస్తే అది సెల్ఫ్ ఫినాన్స్ అని అర్థం. తర్వాత ప్లెయిన్గా కలర్ ఏమీ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ అని అర్థం. ఓకే?
సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే కాలేజెస్ని మీకు అక్కడ కాలేజ్ నేము, బ్రాంచ్ కోడు, డిస్ట్రిక్ట్ కోడు కనిపిస్తుంది. మీరు ఫర్ సపోజ్ విశాఖపట్నం లేదా శ్రీకాకుళం ఏదో డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అలాంగ్ విత్ కాలేజ్ కోడ్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఆ కాలేజెస్ నుండి మీరు ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచెస్ అన్నీ వచ్చేస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఈసీఈ అనుకో, మీకు ఎలిజిబుల్ బ్రాంచెస్ కొన్ని ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ అన్ని లిస్టు ఆ పర్టికులర్ కాలేజెస్ నుంచి వచ్చేస్తాయి. ఓకేనా? అప్పుడు జస్ట్ ఆ పర్టికులర్ కాలేజ్ మీద, ఆ బ్రాంచ్ మీద క్లిక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మీరు డిస్ట్రిక్ట్ దగ్గర అన్ని ఆల్ అని పెట్టి వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, అప్పుడు అన్ని కాలేజెస్ యొక్క డిస్ట్రిక్ట్ కోడ్స్, కాలేజ్ నేమ్స్తో సహా కనిపిస్తుంది. మీరు ఎలిజిబుల్ బ్రాంచెస్కి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని కనిపిస్తుంది ఇక్కడ. సో అక్కడ మీకు గ్రీన్ కలర్లో ప్లస్ బటన్స్ ఉన్నాయి కదా, అవి ఏవైతే ప్లస్ బటన్స్ ఉన్నాయో ఆ ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ప్లస్ చేసిన, మీరు క్లిక్ చేసిన ప్లస్ బటన్లో ఉన్న ఆప్షన్స్ అనేది రైట్ సైడ్, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఆప్టెడ్ కౌంట్ చేశారు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రైట్ సైడు మీరు ఇటువైపు క్లిక్ చేసిన గ్రీన్ కలర్లో నుంచి ఈ రైట్ సైడ్ వచ్చేస్తుంది. అంటే మీరు ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారని. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో, ఫర్ సపోజ్ ఈసీఈ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అని చెప్పి ఉంది కదా అక్కడ, అది గ్రీన్ కలర్ మార్క్ ఉన్నది మీరు క్లిక్ చేశారు, ప్లస్ చేశారు. అంటే మీ వెబ్ ఆప్షన్స్లోని రైట్ కలర్లోని ఈ రైట్ సైడ్లోని మీకు సెకండ్ ఆప్షన్ కూడా యాడ్ అయిపోతుంది. అలా ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఆప్షన్స్ని ప్లస్ సింబల్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ ప్లస్ సింబల్, అది క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న బాక్సెస్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలనుకుంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు రైట్ సైడ్ ఆప్షన్స్లోకి వచ్చేస్తుంది. సో మీకు ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉండాలని వాళ్ళు ఏం చేశారంటే, ఫర్ సపోజ్ మీరు ఆప్షన్స్ పెట్టేసి, ఇలాగే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అంతకన్నా ఏం లేదు. సో ఒకవేళ మీరు ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్ని రిమూవ్ చేసేద్దాం అనుకున్నారు అనుకోండి, అక్కడే కాలేజెస్ పక్కనే ఇగో చూసారా, ఇవి కాలేజెస్ అనుకోండి, ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి డిలీట్ ఆప్షన్స్ అవి. ఓకేనా? మీకు బ్లర్ అయ్యి ఉండొచ్చు, బట్ అవే డిలీట్ ఆప్షన్స్. ఓకే, ఆ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఫర్ సపోజ్ వెబ్ ఆప్షన్స్లోని ఒక 4 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం, ఫర్ సపోజ్ వెబ్ ఆప్షన్స్లో ఒక 4 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. మీరు ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో మీకు తెలుసు కదా, ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్, ఆ తర్వాత అలా ఆర్డర్లో రావాలి. ఫస్ట్ ప్రయారిటీ మీరు అనుకున్న కాలేజ్ని ఫస్ట్లో పెట్టి, లాస్ట్ ప్రయారిటీ మీరు అనుకున్న కాలేజ్ని లాస్ట్లో పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్కి 2 డేస్ టైం ఆర్ 3 డేస్ టైం ఇస్తాడు, ఆ టైం అప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా పేజ్ని ఓపెన్ చేసి సేవ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి బయటకు వెళ్ళొచ్చు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీకు ఓటీపీ అడుగుతుంది, ఓటీపీని క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, కొత్తవి యాడ్ చేసుకోవచ్చు, పాతవి తీసేయచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దానికోసం మీరు సేవ్ చేసి బయటకు కూడా రావచ్చు. సో ఫర్ సపోజ్ మీకు ఆ ప్రయారిటీలో పెట్టినప్పుడే మీరు ఏదైనా ఒక ప్రయారిటీని ముందు అనుకొని వెనక అనుకొని ముందు పెడితే మీరు ఆ ప్రయారిటీ లిస్ట్ని మార్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 4 కాలేజీలు చూపిస్తుంది రైట్ సైడ్ చూసారా, ఆ 4 కాలేజీలోని 4 కాలేజీలు ఉన్నాయి, ఆ 4 కాలేజీలు 1, 2, 3 ఆర్డర్లోని అరేంజ్ చేసి ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు సెకండ్లో పెట్టిన కాలేజ్ని ఫస్ట్లోకి పెట్టి, ఫస్ట్లోకి పెట్టిన కాలేజ్ని సెకండ్లో పెట్టాలనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఫస్ట్ ఉంది కదా, ఆ ఫస్ట్ దగ్గర 2 యారోస్ కనిపిస్తున్నాయి, రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, ఒకటి అప్ ఇంకొకటి డౌన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఆ ఫస్ట్లో పెట్టిన కాలేజ్ని సెకండ్ ఆప్షన్ కింద పెడదాం అనుకుంటే, ఆ ఫస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ యారోస్ దగ్గర డౌన్ కలర్ యారో ఉంది కదా, డౌన్ అని చూపిస్తుంది కదా, ఆ డౌన్ యారోని క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది ఆప్షన్, ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 4th ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఆ 4th ఆప్షన్ని 3rd ఆప్షన్లోకి పంపిద్దాం అనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే ఆ 4th ఆప్షన్ మీద అప్ అనే యారో మీద క్లిక్ చేస్తే ఆ 4th ఆప్షన్ పైకి వెళ్ళి 3rd ఆప్షన్ కిందకు వచ్చేస్తుంది. సో అలాగ మీరు కావాలంటే ప్రయారిటీని మార్చుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పినట్టుగానే ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్కి ఇచ్చిన టైంలోని మీరు చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వన్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీరు ఎటువంటి ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు సేవ్ అని కనిపిస్తుంది ఇక్కడ, సేవ్, సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్ ఆప్షన్స్, క్లోజ్, 4 కనిపిస్తున్నాయా, ఆ 4 మీరు సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటేనే మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అవుతాయి, లేవంటే సేవ్ అవ్వవు. ఓకేనా? సేవ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సేవ్ ఆప్షన్ అయితే పక్కా క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు కావాలనుకుంటే సేవ్ అండ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు ప్రింట్ అవుతుంది ఒక PDF లాగా. ఆ తర్వాత
మీకు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఎన్నిసార్లు అయినా క్లిక్ చేసుకోవచ్చు, సేవ్ మాత్రం క్లిక్ చేసి వదిలేయండి. అండ్ అలానే వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు పొరపాటున ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్రీజ్ అనే ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు మరొకసారి వెబ్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి అవ్వదు. అంటే లైక్ మరొకసారి వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉండదు, ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. అందుకే ఎప్పుడు కూడా మీకు డౌట్ ఉంది, ఇంకా వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటానేమో, కొత్తగా యాడ్ చేసుకుంటానేమో అనుకున్న సమయంలోని మీరు ఫ్రీజ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకోకుండా సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని తర్వాత ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఓకేనా. అండ్ ఫైనల్గా మీ సేవ్ చేసేసి వదిలేస్తే సరిపోతుంది. అట్ ది మూమెంట్ లాస్ట్లో 3 డేస్ తర్వాత వాడే ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేసుకుంటాడు. మీరు ఎటువంటిది ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవ్ చేసుకొని వదిలేయండి అంతే. ఫ్రీజ్ ఆప్షన్కి వెళ్ళకండి. ఫైనల్గా క్లోజ్ అయిపోయే టైంకి కూడా ఫ్రీజ్ నొక్కకపోయినా పర్వాలేదు, వాడే ఫ్రీజ్ చేసుకుంటాడు, ఓకేనా. ఇది ఆప్షన్ ఉంది, ఓకే. తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి ఇంకో రోజు ఇస్తాడు టైము, మళ్ళీ ఇక్కడే ఎనేబుల్ చేస్తాడు, అప్పుడు వచ్చి కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అందుకే ఫ్రీజ్ ఆప్షన్స్ని అయితే నొక్కకండి ఎవరు కూడా, ఓకేనా. ఇదైతే టోటల్గాని వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రాసెస్. మీ సేవ్ చేసుకున్నప్పుడు ఏదైతే ప్రిఫరెన్సెస్ నెంబర్ వైజ్ ఉన్నాయో సేవ్ చేసుకుంటే మీకు సేవ్ ప్రింట్ అని అడుగుతుంది. ఇదిగోండి మీరు పెట్టుకున్న కాలేజెస్ అన్నిటి కూడా ఇలా మీకు ఒక లిస్ట్ లాగా వచ్చేస్తుంది. ఏ డిస్ట్రిక్ట్లో పెట్టుకున్నారు, ఏం ప్లేస్లో పెట్టుకున్నారు, ఇన్స్టిట్యూట్ అనేది ఏంటి, ప్రైవేటా, గవర్నమెంటా, సెల్ఫ్ ఫైనాన్సా అని చెప్పి ప్రింట్ అని అడుగుతుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేసేసుకుంటే మీకు ఆ ప్రింట్ అనేది ఉండిపోతుంది మీ దగ్గర, ఓకే. ఇదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే సాధ్యమైనంత వరకు మరొక వీడియోలో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.